ఈ టీఎస్ఐ పాస్ అనే చట్టం నిజానికి గౌరవ ముఖ్యమంత్రి గారి కేసీఆర్ గారి మానసపుత్రిక. ఆనాడు ఐటీసీ కాకతీయ హోటల్లో ఇంతకుముందు పెద్దలు శివకుమార్ రంగ్తా గారు చెప్పినట్టు దాదాపు 7 గంటల పాటు ఏకబిగిన స్వయంగా ముఖ్యమంత్రి గారు అన్ని సంఘాలతో, అన్ని సమాఖ్యలతో, వారి ప్రతినిధులతో సమావేశం ఆనాడు ఏర్పాటు చేసి 7 గంటల పాటు పరిశ్రమ యొక్క సమస్యలన్నీ తెలుసుకొని, అర్థం చేసుకొని, కూలంకషంగా చర్చించి వాటి పరిష్కారాలు ఏంటి అనేది కూడా అక్కడికక్కడే కొన్ని నిర్ణయాలు తీసుకొని మిగతా విషయాలను కూడా విశ్లేషించుకొని అన్నీ అర్థం చేసుకున్న తర్వాత వచ్చిందే ఈ టీఎస్ఐ పాస్ చట్టం. ఈరోజు ఈ చట్టం ఇంత సమర్థవంతంగా అమలు జరుగుతూ ఉంది అంటే, తెలంగాణలో పారిశ్రామికీకరణ వేగంగా ముందుకు పోతూ ఉంది అంటే, దానికి ఖచ్చితంగా మొత్తానికి మొత్తంగా క్రెడిట్ ఇవ్వవలసింది గౌరవనీయులు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అని చెప్పి ఈ సందర్భంగా నేను హృదయపూర్వకంగా మీ అందరితో కూడా వినవించుకుంటా ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పరిశ్రమల శాఖ మంత్రిగా కృష్ణారావు గారు, అదే రకంగా ప్రదీప్ చంద్ర గారు, జయేష్ రంజన్ గారు, ఇంకా ఇతరులు అధికారులందరూ కూడా కలిసి ఈ చట్టాన్ని రూపొందించడంలో వారందరూ కూడా కీలక పాత్ర వహించారు. వారందరికీ కూడా ఒకసారి కరతాళ ధ్వనులతో, చప్పట్లతో మనం ధన్యవాదాలు చెప్పాలని చెప్పి కూడా నేను నిర్దేశిస్తా ఉన్నాను. ఒకసారి వర్తమానంలో ఏం జరుగుతూ ఉంది అని మాట్లాడుకునే ముందు, భవిష్యత్తులో ఏం జరగాలి అని ఆశించే ముందు గతంలోకి కూడా తొంగి చూడవలసిన అవసరం కూడా ఉందని చెప్పి నేను ఒకసారి మీకు గుర్తు చేస్తా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగి తెలంగాణ రాష్ట్రం ఏర్పడే సందర్భంలో చాలా అపోహలు, చాలా అనుమానాలు, చాలా రకాల అపనమ్మకాలు, ఇవన్నీ కూడా ఆనాడు తీవ్రంగా వ్యాపింపజేయబడ్డ పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ ముందుకు రారు, ఉన్నవాళ్లే తట్టా బుట్టా సర్దుకొని పారిపోతారు అనే పరిస్థితి. వారానికి 2 రోజులు పవర్ హాలిడే. మనం సాధారణంగా, సర్వసాధారణంగా రాజకీయ పార్టీల ధర్నాలు చూస్తాం, రైతులు కరెంటు ఇవ్వమని ధర్నాలు చేయడం చూస్తాం, లేదా సామాన్యులు తమ ఇంట్లో కరెంటు ఉండడం లేదని ఆందోళన చేయడానికి చూస్తాం. కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చివరి రోజుల్లో చివరికి పరిశ్రమలు నడుపుకునే పారిశ్రామికవేత్తలు, చెర్లపల్లి కావచ్చు, జీడిమెట్ల కావచ్చు, బాలానగర్ కావచ్చు, కుషాయిగూడ కావచ్చు, ఇంకా ఇతర సముదాయాలు కావచ్చు, వారందరూ ఇందిరా పార్క్ దగ్గరికి వచ్చి ధర్నాలు చేయాల్సిన దుస్థితి ఆనాడు ఉండేది. కరెంట్ ఇవ్వండి మహాప్రభో, మీరు యూనిట్కి ఇంకెక్కువ డబ్బులు అడిగినా కడతాం, కానీ క్వాలిటీ పవర్ ఇవ్వండి, నాణ్యమైన విద్యుత్తును అందించండి అని చెప్పి ఇందిరా పార్క్ దగ్గర పారిశ్రామికవేత్తలు కూడా ధర్నాలు చేసిన రోజులు మనం మర్చిపోకూడదనే మాట నేను గుర్తు చేస్తా ఉన్నాను. కానీ రాష్ట్రం ఏర్పడ్డ కేవలం మొదటి 6 నెలల్లోనే గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో ఎవరూ ఊహించని విధంగా 6 నెలల్లోనే ఈ విద్యుత్ సమస్యను అధిగమించి ఏం మ్యాజిక్ చేసినారు మీరు అనే విధంగా పరిశ్రమల నుంచి కూడా మెప్పు పొంది నాణ్యమైన విద్యుత్తుని కేవలం ఈరోజు పరిశ్రమకే కాదు, గృహావసరాలకే కాదు, వ్యవసాయానికి కూడా 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ మాత్రమే అనే మాటను కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ చెప్పే మాట ఒకటి, మన పారిశ్రామికవేత్తలు ఎవరైతే మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి, మన రాష్ట్రంలో ఉపాధి కల్పించి, మన రాష్ట్రంలో మన ఆదాయాన్ని పెంచేదానికి, రాష్ట్ర ఆదాయాన్ని పెంచేదానికి కృషి చేస్తూ ఉన్నారో, వారిని మీరు సరిగ్గా చూసుకుంటే, వారి పట్ల మీ నిర్వాహకం సరిగ్గా ఉంటే, వారే మీ రాష్ట్రానికి అతిపెద్ద బ్రాండ్ అంబాసిడర్లు అనే మాట ఎప్పుడు కూడా మాకు గుర్తు చేస్తూ ఉంటారు. ఎందుకంటే మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిన వారి పరిస్థితి ఎట్లా ఉంది అనేది మీరు తిరిగేటప్పుడు, మీరు ప్రయాణం చేసేటప్పుడు, మీరు వివిధ మీ మిత్రులను, మీ రంగంలో ఉండే ఇతర మీ వెండర్స్ని కానీ మీ పార్ట్నర్స్ని కానీ మీరు కలిసినప్పుడు మీరు మీ అనుభవాన్ని కూడా వారికి చెప్తారు. కాబట్టి ఆ అనుభవం నుంచే మరి ఇతర రాష్ట్రాల నుంచి కానీ ఇతర దేశాల నుంచి కానీ పెట్టుబడులు పెద్ద ఎత్తున వస్తాయనే ఒక ఆలోచన ఏదైతే ముఖ్యమంత్రి గారు చేశారో, దానికి అనుకూలంగానే ఈరోజు టీ ఐడియా కానీ, టీ ప్రైడ్ కానీ, ఇవన్నీ కూడా మన టీఎస్ఐ పాస్ అనే చట్టంలో అంతర్భాగంగా పొందుపరిచామనే మాటను కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ముఖ్యమంత్రి గారి స్ఫూర్తితో మా పరిశ్రమల శాఖ కూడా ఒక నినాదాన్ని తీసుకుంది, ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంక్లూజివ్ గ్రోత్. ఈ 3I మంత్ర, ఇన్నోవేషన్ అంటే నవీన ఆవిష్కరణలను ప్రోత్సహించడం, ఒక టీ హబ్ రూపంలో కానీ, వీ హబ్ రూపంలో కానీ కొత్త తరహా ఆలోచనలకు పెద్దపీట వేస్తూ, పారిశ్రామికీకరణ ద్వారా ఉపాధి కల్పన చేస్తూ, కొత్త తరహా
పరిశ్రమలను కూడా ఆహ్వానిస్తూ, కొత్త ఆలోచనలను కూడా ఆహ్వానిస్తూ ఈరోజు ఒకవైపు ముందుకు పోతూ ఉన్నాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయానికే వస్తే, ఒకవైపు ఇరిగేషన్లో కానీ పవర్లో కానీ పెద్ద ఎత్తున ప్రాజెక్టులు చేపట్టడమే కాకుండా పారిశ్రామికీకరణలో కూడా. ఏపీఐఐసి అనేది 1973 ఏర్పడింది అనుకుంటాను. ఏపీఐఐసి ఏర్పడిన నాటి నుంచి 2014 వరకు, అంటే 31 సంవత్సరాలు, 73 నుంచి 2014 41 సంవత్సరాలు, మొత్తంలో తెలంగాణ ప్రాంతంలో ఏర్పాటు చేసిన పరిశ్రమల కోసం సేకరించిన మొత్తం భూమి 30,000 ఎకరాలు, 73 నుంచి 2014 వరకు. కానీ 2014 నుంచి ఈరోజు 2019 ఉన్నాం మనం 5 ఏళ్ళు, 41 సంవత్సరాల్లో తెలంగాణ ప్రాంతంలో 30,000 ఎకరాలు సేకరిస్తే, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేవలం 5 సంవత్సరాల్లో 49 పార్కులు 40,000 ఎకరాలు సేకరించిన ఘనత టీఎస్ఐఐసికి దక్కింది, తెలంగాణ పరిశ్రమల శాఖకు దక్కిందని ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అంటే భూమిని సేకరించడమే గొప్ప కాదు, కానీ ఆ సేకరించిన భూమిలో కూడా ఇందాక నేను చెప్పినట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్లో కూడా భాగస్వామ్య పద్ధతుల్లో అందరికీ అవకాశాలు కల్పించడం, ఇంక్లూజివ్ గ్రోత్, అందరినీ కలుపుకొని ముందుకు పోవడం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక పారిశ్రామిక పార్కు కొత్తగా నెలకొల్పితే అందులో దళితులకు కోటా ఉంది, గిరిజనులకు కోటా ఉంది, మహిళా పారిశ్రామికవేత్తలకు కోటా ఉంది, దివ్యాంగులకు కోటా ఉంది. ఈ రకమైన ఒక అద్భుతమైన పాలసీతో ఇంక్లూజివ్ గ్రోత్, సమ్మిళిత అభివృద్ధిని సాధించే ప్రయత్నం చేస్తున్న బహుశా కొద్ది రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఉంటుంది అని చెప్పి ఈరోజు గర్వంగా తెలంగాణ రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలుగా, తెలంగాణ రాష్ట్రంలోని పరిశ్రమల శాఖకు సారథ్యం వహిస్తున్న మంత్రిగా చెప్పుకునే అవకాశాన్ని కూడా కల్పించింది గౌరవ ముఖ్యమంత్రి గారు అనే మాటను ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అంటే కేవలం పరిశ్రమలు స్థాపించే వారికి పెద్దపీట వేస్తాం, ఎర్రతివాచి భరుస్తాం అని డైలాగులు కొట్టడమే కాకుండా ఈరోజు ఇప్పుడే మీరు చూశారు ఒక 305 కోట్ల రూపాయల ఇన్సెంటివ్స్, రాయితీలు ఏవైతే మరి బకాయి పడ్డ ఉన్నామో వాటికి సంబంధించి ఇప్పుడే దళిత గిరిజన పారిశ్రామికవేత్తలకు అందజేయడం కూడా జరిగిందనే మాటను కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.